ప్రభునందు ప్రియులు, పిల్లలైన వారందరికీ క్రీస్తు యేసునందు నిత్యము శుభం పలికి తండ్రి పక్షాన తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో చదువుకున్న పిల్లలు ఏదో చెప్పాలి అనుకుని ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేయాలనుకునే ఆలోచనతో ఊహించని తప్పులు వాళ్ళ మాటల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రియులారా, వాక్యము ఒక సున్న కానీ ఒక పొల్లు కానీ భూలోకం భూమి ఆకాశాలు నశిస్తే నశించిపోవచ్చు, కానీ బైబిల్లో ఉన్న మాటలు మార్చకూడదు. మత్తయి సువార్త 5:18 ఆకాశము భూమి గతించిపోవచ్చు, కానీ దేవుడు వ్రాయించిన గ్రంథములోని సంగతులన్నీ నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఆ వాక్యము నుండి ఒక సున్న గాని ఒక పొల్లు గాని తప్పిపోదు. నిశ్చయముగా కన్ఫర్మ్ గా చెప్తున్నాను అంటున్నాడు. సున్నా పొల్లు తప్పిపోకూడదు. భూమి ఆకాశాలు తప్పిపోవచ్చు. అంటే దేవుడు తన మాటకి ఎంత విలువిచ్చాడో అనేది పిల్లలు ఆలోచించాలి. ఏం కాకుండా దాని అర్థాలు మార్చేస్తున్నారు. ఏదో నేను ఒక కొత్త బోధ చేయాలి. ఇక్కడ జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఎవరు కొత్త బోధ చేస్తారు, అబ్బా గొప్ప సంగతి చెప్పాడు అని కొత్త బోధ వినుట యందు అపొస్తల కార్యాలు 17 అరిపియుగ మహాసభ అపొస్తల కార్యాలు 17:19 పౌలు గారిని వెంట పెట్టుకొని అరిపియుగ మహాసభ ఎదుట దగ్గర తీసుకెళ్లారు. ఇక వాళ్ళు అడుగుతున్నారు, అరిపియుగ మహాసభ వాళ్ళు, నీవు చేయుచున్న నూతన బోధ, అంటే యేసుక్రీస్తు గురించి చెప్పటం అనేది వాళ్ళకు నూతనంగానే ఉంది. నీవు చెప్పుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోవాలనుకుంటున్నావు, నువ్వు చెప్తావా? 21 ఆ ఏథెన్స్లో ఉన్న పబ్లిక్, ఆ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ మనస్సులు ఎలాంటివి అంటే వాళ్ళ మైండ్స్ అక్కడ ఉండే పరదేశులు కానీ వాళ్ళు కానీ ఏదో ఒక కొత్త సంగతి కావాలి. ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందునో వినుట ఎందునో తమ కాలము గడిపే సోమరులు, అసమర్థులు, అవివేకులు, అజ్ఞానులు వాళ్ళందరూ. ఏదో కొత్త సంగతి. బైబిల్ ఓపెన్ సిటీ పిల్లలు కూడా ఈ మధ్య ఇలాంటి తప్పుడు బోధనా విధానంలో ఉంటున్నారు. అది విని చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రపంచానికి ఈరోజు బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఏకైక ఆర్గనైజేషన్ బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. కనుక యూనివర్సిటీ బోధను తిరస్కరించకండి. అంటే బైబిల్ బోధ
యూనివర్సిటీ గొప్పతనాన్ని దిగజార్చకండి. ఏదో కొత్త సంగతి చెబుదాం అనుకొని లేని సంగతి చెప్పకండి. చాలా ప్రమాదం అండి. ఎందుకంటే ఎంత ప్రమాదం అంటే దేవుడు చెప్పినటువంటి కండిషన్, ఈ వార్నింగ్, ఈ హెచ్చరిక సున్నా పొల్లు కంటే భూమి ఆకాశాలు లెక్క కాదన్నాడు. ఒక సున్నా ఒక పొల్లు అంటే అక్షరాలలో అతి చిన్నవివే, అతి చిన్నవి అన్నిటికంటే చిన్నవి. ఈ సున్నా పొల్లు, సున్నా మీకు తెలుసు, పొల్లు అంటే కాకి తమిస్తే కే అది పొల్లు, కాకో తమిస్తే కో కో పొల్లు, కీ కో కా ఇవన్నీ కూడా పొల్లులు, దీర్ఘాలు. కనుక బైబిల్ చదివేటప్పుడు కానీ బైబిల్ బోధించేటప్పుడు కానీ మీ మైండ్ బైబిల్లో బోధిస్తున్న మాటలకు ఒక సున్న కానీ పొల్లు కానీ తేడా రాకూడదని బోధనలో. అలాంటి భయంకరమైనటువంటి హెచ్చరిక బైబిల్లో రాయబడిన పిల్లలు భయం లేకుండా నిర్భయంగా వాక్యాలు వాక్యాలే మార్చేస్తున్నారు. వాక్యాలు వాక్యాలే మార్చేస్తున్నారు. మత్తయి సువార్త 5:18 మార్కు మత్తయి సువార్త 5:18 ఆకాశమును భూమియు గతించిపోవచ్చు, ధర్మశాస్త్రం అంతయు నెరవేరాలి. నెరవేరే వరకు వాక్యములో ఒక సున్న కానీ ఒక పొల్లు కానీ తప్పిపోదని కన్ఫామ్గా మీతో చెప్తున్నాను అన్నాడు. అంటే దేవుడు పలికిన మాటలలోని 66 పుస్తకాలలోని పదజాలాలు మార్చకూడదు, అర్థాలు మార్చకూడదు, భావాలు మార్చకూడదు. చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్. చాలా ఈజీగా తీసుకుంటున్నారు బైబిల్ని, ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నారు ఈరోజు మీరు. ఒకరోజు ఇది దొరకని రోజులు కూడా ఈ ప్రపంచానికి రాబోతున్నాయి. మన చేతులలో చూడడానికి కూడా సమాజం అంగీకరించదు. అప్పుడు మీరే ఆ పుస్తకాలుగా ఆ పత్రికలుగా మీ నోట మాటలు సున్నా పొల్లు తేడా లేకుండా రావాలి. వద్దండి, కొత్త బోధ చెయ్యాలి, కొత్త బోధలు వినాలి. వీళ్ళకి వాళ్ళు ఏదో ఒక కొత్త రకం బోధ చేస్తాను. దయచేసి అలాంటివి మానుకోండి. బైబిల్లో ఒక మాట మీరు చెప్పినప్పుడు ఆ మాటకు ఎగేనిస్ట్గా బైబిల్లో ఎక్కడైనా మరొక పదం ప్రయోగించబడిందా అది ముందు వెతకాలి. 66 పుస్తకాల్లో మీరు చెప్పే ఒక పదం దాని భావం మీరు మార్చేస్తున్నారనుకోండి. ఒక సున్నా పొల్లు మారిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు వచ్చును అనే పదం ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడు వచ్చును, దేవుడు మార్చలేము, వచ్చును మార్చలేము. కానీ ఎలా మారుస్తారు? దేవుడు వచ్చునా అన్నాడు అనుకోండి, దీర్ఘం పెట్టేశారు. వచ్చును అన్న దగ్గర వచ్చునా దీర్ఘం పెట్టినా, నూకు బదులు నాకు దీర్ఘం పెట్టావు అనుకోండి, వచ్చునా అంటే వస్తాడో రాడు. భావం మారిపోయింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నువ్వేం కాకుండా ఒక పుల్లును మార్చేస్తున్నావు. కనుక చిన్న అక్షరం
వచ్చున్నా అనడం వల్ల అది నిజమా అబద్ధమా వస్తాడా రాడా ఎన్ని సందేహాలు వినేవారి మనసుల్లో పుట్టుకొస్తాయో మీరు ఆలోచించండి. ఎంత నిజంగా అండి యేసు లోకానికి వచ్చాడు ఆయనే మెస్సయ్య అని నిరూపించడానికి ఎన్నో సకల విధములైన ప్రయత్నాలు చేశానండి. ఈ సున్నాలు పొల్లులు భావాలు అసలు మెస్సీ అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, యేసు అంటే ఏంటి, ఇమ్మానుయేల్ అంటే ఏంటి, అభిషక్తుడు అంటే ఏంటి. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం కూడా నేను పుట్టినంత వరకు యేసు వస్తాడో అని ఎదురు చూస్తున్నారు. రెండో రాకడ గురించి కాదండి లోకం అనుకున్నట్టుగా, రెండో రాకడ గురించి కాదు, ఏలడానికి లోకాన్ని ఏలడానికి రాజు వస్తాడు. రండి రండి యేసును యుద్ధకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మో సకల జనులారా యేసు యుద్ధకు రండి పాట గాస్పల్. నేను కూడా చిన్నప్పుడు ఆ పాటలు పాడగానే పాడేవాడినాడు అని ఆ పాటలో పాట ఆ పాటలో కొన్ని ఒక చరణంలో కిందకి వెళ్ళేసరికి యూదులు తిరిగి వచ్చుచున్నారు అని ఉంటుందండి ఆ పాటలో, సియోను గీతాల్లో ఉంటుంది అది. రండి రండి యేసుని యుద్ధకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారమోయేవారులారా ప్రభు చెంతకు పరుగుడి రండి. పాట బాగుంది, చరణం బాగుంది, కానీ కిందకి వెళ్ళేసరికి యూదులు తిరిగి వచ్చుచున్నారు. యూదులంతా తిరిగి వచ్చేస్తూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన యూదులందరూ తిరిగి వచ్చేస్తున్నారు, కనుక యూదుల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రయాసపడ్డాను తెలుసండి రాజుగా వచ్చేసాడు అని చెప్పడానికి. ఎపిసోడ్స్ అన్నీ అవే కదండి, ఇంచుమించు చివరి 10-15 ఎపిసోడ్లు అవే, వచ్చేసాడు రాజుగా ఇంకా వస్తాడంటారేటి, యూదులు ఎందుకు తిరిగి రావాలి, చెదరగొట్టేశాడు, అక్కడి నుంచి వాళ్ళు డెమాలిష్ అయిపోతారు, చెదరగొట్టబడిన వారు నాశనంకు వెళ్ళిపోతారు, మిగిలిన వారు నాశనానికి వెళ్ళిపోతారు. ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు దేవునికి ఇష్టులు కాని వారు. ఇంత చక్కటి క్లారిఫికేషన్, ఒక చక్కని పాట రాసి ఆ పాటలో యూదులు తిరిగి వచ్చుచున్నారనే ఒక భయంకరమైన అబద్ధాన్ని, దేవుని మాటను కొట్టివేసే మాట. ఆయన అన్యజనులలోనికి చెదరగొట్టి ఉన్నాడు అన్నదానికి, యూదులు తిరిగి వచ్చుచున్నారు అన్నదానికి పదాలు భావాలు సర్వం నాశనం. యేసు రాజుగా వచ్చుచున్నాడు పాడుపడతారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుందరు, వస్తున్నాడు రాజుగా పాటలు కట్టేశారు. నేను పుట్టినంత వరకు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను పుట్టినంత వరకు బైబిల్లో పొల్లులు అక్షరాలు భావాలు ఇవన్నీ ప్రపంచ క్రైస్తవ్యానికి తెలీదు. ఒక పొల్లుకి ఒక సున్నకే దేవుడు అంత విలువిస్తే పిల్లలారా, పరలోకమందున్న తండ్రి ఒక సున్నకి ఒక పొల్లుకి అంత విలువిస్తే వాక్యాలు వాక్యాలే మార్చేస్తున్నారేటి మీరు, వాక్యాలు వాక్యాలే మార్చేస్తున్నారా. భావాలు తెలియక బైబిల్ అర్థం కాక కాలాలు తెలియక బైబిల్ను చదివేవారు సరైనటువంటి విద్యాభ్యాసం చేయక అక్షర జ్ఞానం లేక, అక్షర జ్ఞానం అంటారు దాన్ని, అక్షర జ్ఞానం లేక జరగనివి జరుగుతాయని, జరిగిపోయినవి మళ్ళా జరుగుతాయని
ఇలా రకరకాల అపనమ్మకాలలో క్రైస్తవ బోధలు ప్రపంచంలో చుట్టుముట్టాయి. అంటే మనకంటే ముందు పూర్వీకులు అని అందజేశారు ఆ మాటలన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. యేసు వచ్చేశాడు, అసలు ఇంకా రాలేదంటున్నావు అంటే నువ్వు ఎంత దూరంలో ఉన్నావు బైబిల్కి ఆలోచించు. యేసు రాజుగా వచ్చేశాడు, యేసు రాజుగా రాబోతున్నాడు అని సంఘమంతా కలిసి పాడుతుంటే, లోకమంతా కలిసి పాడుతుంటే ఆలోచించండి ప్రియులరా, ఎంత దూరంగా ఉన్నారు బైబిల్కి. ఒక సున్నగాని పొల్లుగాని తప్పిపోకూడదు అని భూమి ఆకాశాలు పోయినా పర్వాలేదు, ఎంత కఠినమైన పదం, దేంతో పోల్చాడో చూడండి. ఆకాశమును భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దానిలో రెండు సున్నైనను పుల్లైనను తప్పిపోదని నిశ్చయముగా నిశ్చయముగా నిశ్చయముగా. ఎందుకంటే మార్చేస్తున్నారు బైబిల్ని. ఇంత కఠినమైన వైఖరి దేవుడు బైబిల్ విషయంలో, తన మాటల విషయంలో ఆయన చెప్పినవి ఒకటి, మీరు చెప్తున్నది మరొకటి. సామెతల గ్రంథం 30:6 సామెతల గ్రంథం 30:6 ఒకసారి చూద్దాం. ఆయన మాటలతో ఏమియూ చేర్చకుము, ఆయన నిన్ను గద్దిస్తాడు ఏమైనా చేరిస్తే. అప్పుడు నీవు ఎంత ప్రసంగం చేసినా ఒక పెద్ద అబద్ధికుడుగా మారిపోతావు. దేవుడిని మాట్లాడేవి ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు అన్నది క్రొత్త నిబంధనలోని మాటలు. ఏమంటున్నాడు సులోమోను? ఆయన మాటలతో ఏమియూ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడు, ఆయన నిన్ను గద్దిస్తాడేమో చేరిస్తే. అప్పుడు నువ్వు అబద్ధికుడు ముద్రపడిపోతే, దేవుని దృష్టిలో నువ్వు ఒక అబద్ధ బోధకుడవు, నీ ఒక అబద్ధ బోధకుడవు. గలపత్రిక 2:14 కలతపత్రిక 2:14 వారు సువార్త సత్యము చెప్పున రాయబడింది. నేనే జీవము, నేనే సత్యము, నేనే సర్వము అని ఆయన వాక్యం సత్యం, ఆయనలో అందులో ఉన్న సువార్త సత్యం. వారు సువార్త సత్యము చెప్పున, అంటే వారంటే ఎవరు? అపోస్తలులు, అగ్రగణ్యులు, అపోస్తలుల్లో పెద్దవాళ్ళు, ప్రారంభకులు, గొప్పవాళ్ళు, అలాంటి వారే సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు. చూసారా ఎంత ఎంత ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారు బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా, దేవుని మాటల ప్రకారంగా క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు, అందరి ఎదుట అపోస్తలుడైన పేతురుతో నేను చెప్పినది ఏమనగా, పౌలు చేత చెప్పించుకున్నాడు. అపోస్తుల్లో అగ్రగణ్యుడు, అపోస్తుల్లో కడవరిలో ఉన్న ఆయన చేత చెప్పించుకుంటున్నాడు. జాగ్రత్త అండి, ఏదో బైబిల్ చెప్పేస్తున్నావు, నేను కూడా చెప్పియాలి ప్రసంగానికి, నన్ను కూడా ప్రసంగానికి పిలవండి, నన్ను కూడా వేదిక మీద కూర్చోబెట్టండి, నేను కూడా మాట్లాడేస్తాను. ఏంటి నేర్చుకున్నావు నువ్వు నిన్ను కూర్చోబెట్టేయడానికి? ఎవరు పడితే వారు వాక్యం చెప్పకూడదు. కనీసం బైబిల్లో కొంతైనా జ్ఞానం కలిగిన వాళ్ళు
వాళ్ళు మీరు వాళ్ళ ప్రసంగాలు విన్న తర్వాత పర్వాలేదు మాట్లాడతాడు తప్పులు రావు అని మీరు అనుకుంటే పెద్దలు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి జాయింట్ డైరెక్టర్స్ కానివ్వండి సీనియర్స్ అయిన ప్రిన్సిపల్స్ కానివ్వండి ఎవరిని పెడితే వాళ్ళని నిలబడి మాట్లాడే అని చెప్పకండి అసలు వాళ్ళకి తెలుసా తెలీదా ఎక్కడైనా సున్నా పొల్లు తేడా రాకూడదు నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు చాలా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి బైబిల్లో ఏమండి హైందవుల్లో ఒక రకమైనటువంటి ఒక మంచి క్యారెక్టర్ వాళ్ళు ఉంటుందండి స్నానం చేసేయటం చక్కగా దుస్తులు ధరించుకోవటం చాప వేసుకోవటం చాప మీద చక్కగా కూర్చోవటం వాళ్ళు నమ్ముకున్న మత గ్రంథాలను చక్కగా ఒక స్టాండ్లో స్టాండ్ మీద పెట్టి ఇలా చక్కగా విప్పుకొని వినయ విధేయతలతో నేర్చుకుంటూ చదువుకుంటారు నేర్చుకుంటారు అంటే వాళ్ళ సంస్కారం అది ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు అది చదువుతున్నప్పుడు కానీ చాలా ప్రతి అక్షరాన్ని ఎక్కడ సున్నా పొల్లు తప్పుడు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడకుండా కఠినమైన కష్టమైన శ్లోకాలను నోరు అనర్గళంగా మాట్లాడగలుగునట్లు వాళ్ళు చక్కగా ఆ దీర్ఘాలు అన్ని తీసుకుంటూ చక్కగా చదువుకుంటారు మంచిదండి అది అది శరీర సంబంధమైన నడవడిక వాళ్ళది మనకి అలాంటిది ఉండటం మంచిదే కాదని నేను అంటం లేదు కానీ మీ మనస్సులో మీరు చదువుకున్నది మీ బుర్రకెక్కుతుందా లేదా మీరు ఖచ్చితంగా చదువుతున్నారా లేదా మీ ఆ చదువుతున్నది చదవబడినదే నీ మైండ్లో ఎక్కుతుందా దానికేమైనా తేడాగా మైండ్లో ఎక్కుతుందా ఏదో చెప్పేయటం కాదు ఏదో గుర్తొచ్చింది చెప్పేస్తాను నేను బైబిల్ మాట్లాడే ముందు నువ్వు మాట్లాడిన మాటలు బైబిల్ ఇంకా ఏ పుస్తకంలోనైనా ఉన్న మాటలకు తేడాగా ఉందా అది కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు పరిశోధించాలి మాట్లాడుతుంటావు కదా నీ మాటల్లో మళ్ళా నీవు మాట్లాడుతున్న ఆ మాటకు బైబిల్లో ఎక్కడైనా ఎగెనిస్ట్గా ఉందా అది ప్రసంగానికి ముందే నువ్వు అక్కడికి వెళ్ళి ఆలోచించుకొని వచ్చి ఇక్కడ సిద్ధపడి చెప్పాలి ఏదో నాలుగు వాక్యాలు నాలుగు రిఫరెన్స్లు తీసేసుకొని ప్రజల ముందుకు వచ్చేసి టపటపటపటపన మాట్లాడేయడం దాని మీద కొంత గ్యాస్ లోకంలో ఉన్న సంగతులు అవి ఇవి చెప్పినవి 10 సార్లు చెప్పుకుంటూ ఇలాంటివి ఏమైనా మాట్లాడుతున్నావా ధ్యానం బైబిల్ని ధ్యానించాలి ఇంటి దగ్గర బాగా ధ్యానించుకున్న తర్వాత అప్పుడు నువ్వు వేదిక మీదకి రావాలి అప్పుడు నువ్వు గళ విప్పి మాట్లాడాలి ఏదో చెప్పేయాలి ఏదో కొత్త విషయాన్ని చెప్పేయాలి ప్రియులరా ఈ గలతి పత్రిక 2:14 అపోస్తలుడైన పేతురు అగ్రగణ్యుడే సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకోలేని స్థితి వచ్చింది దానికి పౌలు చూసి ఆశ్చర్యపోయాడు పేతురుతో అంటూ యూదుడు అయ్యుండి యూదుల వలే కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా యూదుల వలే కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలే ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావో ఏశాడు నీవు యూదుడు యూదుడులా ఉండు
సహోదరులు వచ్చేటప్పటికి నువ్వు అన్యజనుడిగా మారిపోతున్నావేటి, వెనకెందుకు తగ్గిపోతున్నావు, వాళ్ళకి భయపడి క్రమము చొప్పున నడుచుకొనకపోవట, ఇది మనసులో పెట్టండి. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట, క్రమముగా నడుచుకొనపోవుట. పేతురంతటి వాడే క్రమముగా నడవని స్థితికి వెళ్ళిపోయాడు. మీరెవరో నేనేమాత్రం చెప్పండి. నిజంగా ఈ పౌలు ఈ మాటలకి మరొక రైతు స్థానంలో ఉంటా, నువ్వు నాకు చెప్పేవాడివా, నువ్వు అపోస్తలులో అందరికంటే కడసారి వాడవు, నువ్వు మావలే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందని వాడవు, నువ్వు దేవుని రాజ్యస్థాపనలో మాలాగే నువ్వు రాజ్యస్థాపనలో లేనివాడవు, నువ్వు నాకు చెప్పేటంతటి వాడవయ్యావా. మన వాళ్ళైతే అంటారండి 100% మన వాళ్ళైతే తిరుగుబాటు చేస్తారు. కానీ పేతురు ఇది మనసులో పెట్టుకొని ఒక చక్కటి పత్రిక 2 పేతురు 3:15-16 జాగ్రత్తగా చూడండి. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు, మన ప్రియ సహోదరుడు. అబ్బా వాట్ ఎ వండర్ఫుల్ వెర్సెస్ అండ్ ఉపయోగిస్తున్నాడండి. ఎంత భాష అండి, మంచి భాష. వాళ్ళకి లోకజ్ఞానమైనా ఎంత అభ్యసించాలంటే గ్రామటికల్ నాలెడ్జ్ రావాలి నీకు. ఎందుకంటే బైబుల్ చదివేటప్పుడు ఏ కాలానికి సంబంధించింది, వర్తమానమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా, టెన్సెస్ అంటారు దాన్ని, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, రన్నింగ్ టెన్స్, జరుగుతున్నది వర్తమాన కాలం. ఛందస్సు రావాలి, పొల్లులు అక్షరాలు కరెక్ట్గా ఉండాలి. రాజ్యము వచ్చును, రాజ్యము వచ్చెను, రాజ్యము వచ్చును, రాజ్యము వచ్చును అంటే వస్తుంది, రాజ్యము వచ్చెను, వచ్చేసింది, వచ్చేసింది, వచ్చును. చిన్న అక్షరం ఇది, నా వచ్చును అనేది నాకు వస్తే నువ్వు పెట్టాడు. రాజ్యము వచ్చెను, పాస్ట్ టెన్స్, రాజ్యము వచ్చును, ఫ్యూచర్ టెన్స్. కనుక ఈ టెన్సెస్, ఈ ఛందస్సు గ్రామటికల్ నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే లోకంలో ఉన్న పిచ్చి జ్ఞానం అంతా నేర్చుకోమని కాదు, లోకంలో పిచ్చి జ్ఞానం అది, లోకం పిచ్చి జ్ఞానం అండి. ఈ మధ్యన శాస్త్రం బాగా కళ్ళు తెరిచి ఒక దగ్గరికి వెళ్ళిపోయింది, మనిషి అసలు కోతురుంటే రాలేదు, ఆడమనిషి నుంచే వచ్చాడు అన్నాడు. డిఎన్ఏ అందరిలో ఉన్న డిఎన్ఏని బట్టి ఒక స్త్రీ నుండి, అంటే ఇప్పుడు మంకీ నుండి వచ్చిన వాడు ఏమైపోవాలి? చూసారా, వచ్చేను వచ్చును. లోక జ్ఞానం దగ్గరికి వెళ్ళిపోకండి, ఇది అక్షర జ్ఞానం. యేసురాజ్యము వచ్చునా, వచ్చేనా, వచ్చేనా, ఇది చూడండి. యేసు జ్ఞానము వచ్చునా, వచ్చేనా, వచ్చెను, వచ్చును కాదు, రాకడ వచ్చును, వచ్చెనా, రాకడ వచ్చెను, వచ్చెనా, వచ్చెనా, రాకడు వచ్చెనా, రాకడ ఇంకా రాలేదు. ఇది గ్రామటికల్ నాలెడ్జ్ రావాలి బైబిల్ చదువుకున్న ప్రతి ఒక్కరికే. భాషా జ్ఞానం అది. పిల్లరా, పిల్లలు కనుక ఒక తండ్రిగా భవిష్యత్తులో నా పిల్లలు ఏ ఒక్కరి చేత విమర్శింపబడకుండా, నా పిల్లల్ని ఎవరూ తప్పుపట్టకుండా ఉండాలని ప్రేమతో చెప్తున్నానే తప్ప ద్వేషంతో కాదు.
పేతురు రాస్తున్నాడు తన పత్రికలో. మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన దేవుని జ్ఞానము చెప్పిన, దేవుని జ్ఞానము చెప్పిన, లోక జ్ఞానం కాదు. మళ్ళీ అక్కడికి దేవుడు తనకు అనుగ్రహించిన దేవుని జ్ఞానము చొప్పున మీకు రాశాడు పత్రికలు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు పౌలు గారు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పౌలు పత్రికలు కష్టమైనవి. పౌలు పత్రికలు కష్టమైనవి. పౌలు పత్రికలు కష్టమైనవి. కష్టమైన పత్రికలు నువ్వు మాట్లాడడం మొదలుపెట్టి తప్పులు దొర్లాయో అబద్ధికుడు అయిపోతావు. దేవుని దృష్టిలో కోపానికి లోనైపోతావు. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. వాటిలో కొన్ని సంగతులు కష్టమైనవి అంటే అపోస్తలుడైన పేతురుకు కష్టమైనవిగానే ఉన్నాయా? అది ఒప్పుకున్నాడు. ఎంత చిన్నవాడైనా తన తర్వాత వచ్చిన ఆయన రాసిన పత్రికలు బో చాలా కష్టం. మనం ఏంటంటాం, ఆ నాకంటే దాని తర్వాత వచ్చాడు ఏడు పెద్ద కష్టం. ఏమండి, ఆ అహం అనేది పోవాలండి, అహంకారం అనేది పోవాలండి. పెద్దవాడైనా చిన్నవాడైనా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే నాలాంటి వాడైన శిరస్సు వంచుకొని వినాలే తప్ప ఆడేం చెప్తాడులే పిల్లాడు అనకూడదు. వాటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైనవి. వీటిని ఎవరు అపార్థం చేసుకుంటారంటే విద్య, భాషా జ్ఞానము, ఫండమెంటల్ నాలెడ్జ్, విద్యా విహీనులు, అసలు బడికే వెళ్ళని వారు, స్థిరము లేనివారు, తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమే. ఇందాక అబద్ధికుడుగా అన్నాడు, దేవుని కోపం ఉంటుంది అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి తన సొంత నాశనాన్ని, తన సొంత నాశనానికి అపార్థం చేసుకుంటున్నాడు. నాశనం అయిపోతావు, తప్పు మాట్లాడవో నాశనం అయిపోతావు, లేనిది మాట్లాడుతున్నావో నాశనం అయిపోతావు. నువ్వేదో పోటీ మైండ్గా నిలబడకో, నువ్వేదో కొత్త సంగతి చెప్పాలి అని కెలక్కో. నాశనం అయిపోతావు. ప్రస్తుతానికి రిజల్ట్ అనేది లేదు గనక ప్రతివాడు విర్రవీగుతున్నాడు. ప్రస్తుతానికి రిజల్ట్ దేవుని దగ్గర నుంచి రాదు. ఎందుకంటే దీర్ఘశాంతమూర్తి ఆయన, తెలుసుకుంటావేమో అని కనిపెడతాడు. ఏమంటున్నాడు, విద్యావిహీనులైన వారు, అస్థిరులైన వారు, స్థిరం లేని వాళ్ళు. స్థిరం లేని వాళ్ళు అంటే వాడది చెప్పాడు దానికి నేను విరుగుడు ఎటేసేయాలి. బైబిల్కి విరుగుడు, సత్యానికి విరుగుడు, దేవుని మాటలకు విరుగుడు ఆలోచిస్తున్నావా నువ్వు? నాశనం అయిపోతావు. తప్పు చేయొద్దు, తప్పు మాట్లాడొద్దు, తప్పు చదవద్దు, తప్పుగా అర్థం చేసుకోకు. పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ, వాటిని విద్యావిహీనులైన వారు, అస్థిరులైన వారు, మిగిలిన లేఖనాలను ఎలాగైతే అది భవిష్యత్తులో జరగవలసినవా, జరగబోతున్నవా, జరిగినవా ఇవన్నీ ఆలోచించడు. నోటికి ఏదొస్తుంది వదిలేయటమే. నీ మాటలు విన్నవారు ఎంతోమంది చెడిపోతారు, వాళ్ళందరికీ లెక్క నువ్వే చెప్పాలి. పలానవాడు అలా చెప్పాడయ్యా, నాకేమీ రాదయ్యా, నేను వింటానయ్యా ఆయన మాటలు, కానీ ఆయన మాటలు చెప్పాడయ్యా, ఆ మాటల ప్రకారమేనయ్యా నేను నడుచుకుంటున్నానయ్యా అంటే ఆత్మకు ఎవరు ఉత్తరవాది? తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకే అపార్థము చేయుదురు. సొంత నాశనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. వక్రమంగా వక్రమంగా తిప్పుదురు, వక్రంగా. కాకి కేక వక్రం ఎందుకురా, కేక ఎందుకు అనాలి? కొత్త కొత్త బోధ అది. ఎలాగ కాకి, కాకిని కాకిగానే పిలు, కేకగానే అలా కరగ ఇది కాకరకాయ గురించి అంటారు.
కాకరకాయ కేకరకాయ నీ మతి చలించింది, నువ్వు అస్థిరుడు, అపార్థం చేసుకుంటావు ప్రతిదాన్ని, నువ్వేదో కొత్తదాన్ని ప్రయోగించాలనుకుంటున్నావు, వీళ్ళకి కొత్తది ఏది పెట్టేద్దామా అని ఆలోచిస్తున్నావు, నువ్వు ఫూల్ అయిపోతావురా, నువ్వు ఫూల్ అయిపోతావు. పేతురు లాంటి వాడే తను తాను అణుచుకొని పౌలు మాటలను స్వీకరించి తన పత్రికల్లో అంటే ప్రపంచం బైబిల్ చదువుతుంది కనుక రాబోయే తరాల వారు ఇలాట మాయలో ఉంటారు కనుక వాక్యానికి భిన్నంగా తిరుగుతారనే బాధతో మహానుభావుడు పేతురు గారు రాశారు ఇది. జాగ్రత్త పడండి. గాడ్ బ్లెస్ యూ.